గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన బ్యారేజుల్లో లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 16 TMCల కెపాసిటీతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ కాగా, 10.87 TMCల కెపాసిటీతో నిర్మించిన అన్నారం బ్యారేజ్ సైతం పనికి రాకుండా పోతుంది. 2 బ్యారేజీలలో నీరు నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అన్నారం బ్యారేజ్ లో ఏర్పడ్డ లీకేజీ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. 8.87 TMCల స్టోరేజ్ కెపాసిటీతో 2,228.43 లక్షల వెచ్చించి నిర్మించిన అన్నారం బ్యారేజీ ప్రస్తుతం అధికారులు అయితే పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. నిన్నటి వరకు ఇక్కడ 2.5 TMCల వాటర్ ఉండేది. ప్రస్తుతం ఇదంతా గోదావరి సంబంధించిన ఎగువ ప్రాంతం. ఒకసారి మనం విజువల్ చూద్దాము. పూర్తిగా గతం లోపల 5.5 TMCల పైగా నీరుండగా సీపే సమస్య రావడము, కొన్ని చోట్ల నీరు లీక్ అవడంతో అప్పుడు కెమికల్ గ్రౌటింగ్ చేయడానికి ఇందులో ఉన్నటువంటి నీటిని వదిలారు. ప్రస్తుతానికైతే 2.5 TMCల నీరు నిల్వ ఉండేది, కానీ మొన్న సాయంత్రం నుంచి కూడా మరోసారి ఇందులో ప్రాబ్లం మొదలైంది. ఫౌండేషన్ల నుంచి నీరు లీక్ అవ్డము, 4వ బ్లాకులోని 35వ గేటు ప్రాంగణం లోపల పూర్తిగా వాటర్ లీక్ అవడంతో ఇందులో ఉన్నటువంటి వాటర్ని అయితే ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇందులో 1.6 TMCల నీరు ఉంది ఇప్పటి వరకు. అంటే నిన్నటి నుంచి కూడా 10 గేట్లు ఎత్తి కొద్ది కొద్దిగా నీటిని బయటకు విడుదల చేస్తున్నా. అయితే ప్రస్తుతం ఈ పియర్ను ఒకసారి చూద్దాం. ఇది బ్లాక్ 3 బ్లాక్ 4, 2 బ్లాకులు ఫౌండేషన్ ఉంటుంది, 2 బ్లాకులను జాయింట్ చేసేటువంటి ఇది డబుల్ పియర్ అంటాం. ఇది ఇది 8 మీటర్ల వెడల్పుతోని 100 మీటర్ల లెంత్తోని 24 మీటర్ల హైట్తో ఉంటుంది. ఈ అడుగు భాగం లోపల 2 బ్లాకులు రాఫ్ట్తో చేసినటువంటి ఫౌండేషన్లో 2 బ్లాకులు ఇక్కడ జాయింట్ అవుతాయి. ఈ బ్లాక్ ప్రాంగణం లోపల డ్యామేజ్ ప్రధానంగా బయటకు వచ్చింది గత 2 రోజుల క్రితము. అక్కడ ఈ పీర్కి సంబంధించినటువంటి మధ్య భాగం నుంచి, అదేవిధంగా పీర్ ఫౌండేషన్ నుంచి అక్కడ నీళ్ళు మనకు లీక్ అవుతున్నాయి. ఒకసారి క్లియర్గా మనం ఒక లీక్ అవుతున్న నీళ్ళని ఒకసారి చూద్దాము. ఫౌండేషన్ నుంచి ఈ నీళ్ళని కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఇందులోపల ఈ ఫౌండేషన్ నుంచి కింద బేస్మెంట్లోనే ప్రాబ్లం ఉండి కొంత క్యావిటీస్ ఏర్పడ్డాయి. అందులో నుంచి ఎగువన ఉన్నటువంటి నీరంతా కూడా ఈ యొక్క ఫౌండేషన్ నుంచి బయటకు వస్తుంది. అంటే ఈ సమస్య కనుక ఇట్లే ఉంటే, ఈ 2 బ్లాకుల మధ్య ఏదైనా క్యావిటీ కనుక విపరీతంగా దాని సైజు కనుక పెరిగితే, ఈ 2 బ్లాకులు కూడా మేడిగడ్డ బ్యారేజ్లో 7th బ్లాక్ ఉన్నటువంటి 20వ పీరు ఎట్లా కృంగిందో అదేవిధంగా ఈ 2 బ్లాకుల మధ్యల ప్రాంతం కూడా కుంగే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపుగా మేడిగడ్డలో ఉన్నటువంటి 20వ పీరు పరిస్థితి ఏందో, ఇప్పుడు ఈ యొక్క భారీ డబుల్ పీర్ పరిస్థితి కూడా అట్లే ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తం 4-3వ బ్లాకుల వద్ద సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ఇక్కడికి నీరంతా ఖాళీ అయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ బృందము వచ్చి తనిఖీలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందము, అదేవిధంగా సిడబ్ల్యూసి సంబంధించిన అధికారుల బృందము మొత్తంగా టీమ్స్ వచ్చి ఇక్కడ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అప్పుడే దీనికి సంబంధించినటువంటి డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగింది, దీనికి రిపేర్లు అవుతాయా, అసలు ఏం చేయాలి, దీనికి భవితవ్యం ఏంటి, ఏం పనికి వస్తుందా లేదా అనే అంశాలు కూడా బయటకు వస్తాయి. అందుకే ఇది ఎందుకంటే దాదాపు 2,223 కోట్ల పైగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు కావడము, 2019-20లోనే ప్రధానంగా ఇందులో సమస్యలు గుర్తించారు. సీపే సమస్య 33, 34, 44 ఆ 3 గేట్ల వద్ద సీపే సమస్య వచ్చింది. 2020లోనే కెమికల్ గ్రౌటింగ్ చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరం అక్టోబర్ ఎండింగ్ లోపల మరొకసారి 28, 38 గేట్స్ వద్ద మరొకసారి అదే సీపీఏ సమస్యను గుర్తించారు. అయితే ఆ సమస్యకు మరమ్మత్ NDSA బృందం చెప్పినట్లుగానే కెమికల్ గ్రౌటింగ్ చేయడం జరిగింది. ఆ కెమికల్ గ్రౌటింగ్ చేశారు, అది కూడా రిపోర్టు కొన్ని కాషన్స్ చెప్పింది. ఆ కాషన్స్ అనుసరించి పాలియూరిథిన్తో ఇక్కడ కెమికల్ గ్రౌటింగ్ చేయడం జరిగింది. అయితే 28, 38 గేట్ల వద్ద ఉన్నటువంటి సమస్య సాల్వ్ అయింది. ఇక అన్నారం బ్యారేజ్కు ఎటువంటి ప్రమాదం లేదని భావించారు. కానీ మరొకసారి అనూహ్యంగా 2 రోజుల క్రితం మొన్న సాయంత్రము ఈ యొక్క 35వ గేటు వద్ద మరోసారి సమస్య మొదలైంది. ఏదేమైనా కూడా ఓవైపు 3,600 కోట్లు ఖర్చు పెట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి పూర్తిగా కుంగిపోయి అది పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం 2,200 కోట్ల పైగా వెచ్చించి నిర్మించిన అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉండబోతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా ఉన్నటువంటి మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు ఈ విధంగా డ్యామేజ్ అయ్యి చుక్క నీటిని కూడా నిల్వ ఉంచే పరిస్థితి లేదు. అంటే
కాళేశ్వర ప్రాజెక్టు మొత్తంగా 100,000 కోట్లకు పైగా వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు చుక్క నిరాధించలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎన్డీఎస్సీ అధికారుల రిపోర్ట్ తర్వాత ఈ ఏం చేస్తారు, ఈ నిర్మాణాలన్నింటినీ కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ అన్నారం బ్యారేజ్.